नेल्लूर जिला गूडूर नियोजकवर्गम वाकाडु मंडलम जमीन कोत्तपालेम ग्रामंलो अधिकार वैसीपी पार्टी की चेंदिन भू आक्रमणलु प्रश्निंचिन बीजेपी कार्यकर्तलपै अमानुषंगा दाड़ी चेयडं दारुणमनि बीजेपी राष्ट्र अधिकार प्रतिनिधि कोला आनंद मरियु राष्ट्र लीगल सेल प्रतिनिधि सामंजि श्रीनिवासुलु मंडिपड्डारु। बीजेपी राष्ट्र प्रभुत्वं वारी आदेशाल मेरकु गूडूरुलोनि एर्पाटु चेसिन मीडिया समावेशंलो वारु मात्लाडारु। बीजेपी कार्यकर्तलपै दाड़ी चेयडमे काकुंडा आ समयंलो असलु अक्कड लेनटुवंटि बीजेपी नायकुडु पापारेड्डि पुरुषोत्तम रेड्डिनि कुट्रपूरितंगा ई संघटनलो हत्या नेरं किंद इरिकिंचडं जरिगिंदन्नारु। ई विधंगा अधिकार पार्टीकि मद्दतुगा पोलीस अधिकारुलु आ समयंलो लेनि व्यक्ति मीद ए विधंगा केसु नमोदु चेस्तारनि पूर्ति विचारण चेपट्टि अतनिकि न्यायं चेयालनि डिमांड् चेशारु। अदे विधंगा आ संघटनकु कारुकुलैन वैसीपी नायकुलु भक्तवत्सल रेड्डि मीद वेंटने केसु नमोदु चेयालनि डिमांड् चेशारु। ఈ సంఘటన మీద బీజేపీ కార్యకర్తలకు న్యాయం జరగకపోతే ఖచ్చితంగా దీనిని కేంద్ర హోం శాఖ దృష్టికి తీసుకువెళ్తామని హెచ్చరించారు। 307 ఐపీసీ హత్య యత్నం కేసులు పెడుతున్నారు। ఒకవైపు దాడి చేసినటువంటి వారి నుంచి రక్షణ కల్పించమని అడిగితే వాళ్ళపైన 307 కేసులు పెడుతున్నారు। అదే విధంగా దాడి చేసిన అందుకు తిరిగి తప్పుడు కేసు బనాయిస్తే తప్పుడు కేసు బనాయించిన వారికి వత్తాసు పలుకుతూ వాళ్ళపైన అంటే మేము ఇచ్చిన ఫిర్యాదుకు అనుగుణంగా కేవలం బెయిలబుల్ సెక్షన్ అనేటువంటి 324 ఇస్తున్నారు। మాపైనేమో నాన్ బెయిలబుల్ సెక్షన్స్ ప్రాణాపాయ స్థితిలో ఉన్న కార్యకర్తలను పరామర్శించేటువంటి దిక్కు లేదు। పోలీసులుగా మేము ఉన్నాము రక్షణ కల్పిస్తామని చెప్పడానికి భరోసా ఇవ్వడం లేదు, పైగా బెదిరిస్తున్నారు। ఈ రకమైనటువంటి బెదిరింపులకు దాడులకు భారతీయ జనతా పార్టీ కార్యకర్తల నాయకత్వం భయపడేది లేదు। రానున్నటువంటి కాలంలో ఈ రకమైనటువంటి దాడులకు తెగబడితే తగిన రీతిలో గుణపాఠం చెప్పక తప్పదని చెప్పి హెచ్చరిస్తూ ఈ రోజు మా రాష్ట్ర అధ్యక్షులు ఇక్కడ జమీన్ కొత్తపాలెంలో జరిగిన సంఘటనపై వెంటనే స్పందించి నన్ను నాతోటి మిత్రులు రాష్ట్ర మీడియా ప్రతినిధి కోల ఆనంద్ గారిని వెంటనే ఇక్కడ వాస్తవాలను పరిశీలించమని గాయపడ్డటువంటి కార్యకర్తలను పరామర్శించమని చెప్పి అదే విధంగా ఇక్కడ ఉన్నటువంటి పోలీసు అధికారులతో కూడా మాట్లాడమని చెప్పడం జరిగింది। దీనికి మీరు పోలీస్ మీరు పనిచేసే పని అయితే ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ దీనికి తీవ్రమైనటువంటి వ్యతిరేకత మేము చూపిస్తాము। ఖచ్చితంగా దీనికి పెద్ద ఉద్యమ ఆందోళన కూడా ఈ యొక్క గూడూరులో జరుగుతుంది। మా యొక్క కార్యకర్తలు కాపాడుకునే దానికోసం భారతీయ జనతా పార్టీ చిన్న సంఘటన చిన్న ఇదైనా కూడా మేము వదులుకునే పరిస్థితి లేదని చెప్పి మీడియా ముందు తెలియజేస్తూ మరొకసారి ఇక్కడ ఉన్నటువంటి గూడూరు నియోజకవర్గం భారతీయ జనతా పార్టీ నాయకులు కార్యకర్తలు అందరూ కూడా భారతీయ జనతా రాష్ట్ర పార్టీ మీ అనుకుంది, కేంద్ర పార్టీ కూడా మీ అనుకుంది। మీరు ధైర్యంగా మీరు ఈ యొక్క అక్రమాలకి అన్యాయాలకి మీరు ఎదుర్కోవాల్సిందిగా భారతీయ జనతా పార్టీ ఈ ప్రభుత్వాన్ని ఎండగట్టాల్సిందిగా భారతీయ జనతా పార్టీ కోరుతున్నాం।